Secunderabad మీడియాతో మాట్లాడుతున్నారు ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. ఎక్కడ వారు ప్రారంభించినా వారు ప్రారంభించింది కేవలం 7 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మాత్రమే. అంటే మేము కూడా ఒకవేళ కావాలి మెట్రో అనుకున్న గడువు కంటే ముందే ప్రారంభమైందని చెప్పాలి అంటే ఈవెన్ వీ వుడ్ హవ్ ఇనాగరేటెడ్ మెట్రో ఫ్రమ్ నాగోల్ టు మెట్ కూడా 2 ఇయర్స్ ago. నాగోల్ టు మెట్ కూడా స్ట్రెచ్ వాజ్ రెడీ 2 ఇయర్స్ ago 8 కిలోమీటర్లు. కానీ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ సర్వ్డ్ ఎనీ ప్రాక్టికల్ పర్పస్. ఎందుకంటే అప్పుడు ఏమయ్యేది, మీరు ఒకసారి దయచేసి దీన్ని కొద్దిగా లాజికల్గా కొంత ఒక అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి. నాగోల్ టు మెట్టు కూడా కనుక మేము 2 ఏళ్ల కింద ఇనాగ్రేట్ చేసి ఉంటే ఆ 8 కిలోమీటర్లు అప్పుడే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళు, కొత్త సంవత్సరంన్నర కూడా కాలేదు ఇంకప్పుడు ఇనాగ్రేట్ చేసి నిజానికి ఆ 8 కిలోమీటర్లలో పెద్ద ఇబ్బందులు లేవు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 200 ఫీట్ రోడ్, అది నాకు తెలిసినంత 150 రోడ్ అనుకో, 150 ఫీట్ రోడ్, చాలా వైడ్ రోడ్, ఆల్మోస్ట్ 8 లేన్ రోడ్ అది. కాబట్టి అక్కడ ఇప్పటికిప్పుడు దానివల్ల వచ్చే పెద్ద ఉపశమనం కూడా లేదు ఆ 8 కిలోమీటర్ల స్ట్రెచ్లో. ఒకవేళ పొరపాటున మేము ఆ 8 కిలోమీటర్లు మాత్రమే ప్రారంభించి మమా అనిపిస్తే అందులో ఏమైనా ట్రాఫిక్ తక్కువ కనబడి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనే వార్తలు కూడా వచ్చే పరిస్థితి. ఆ ఉద్దేశంతోనే చేసేదేదో ఊరు ఒక చివర నుంచి ఇంకో చివర వరకు కలపాలి, కొంత లాజికల్గా ఆలోచించాలి, ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి ప్రజలకు ఒక పరిష్కారాన్ని చూపించే దిశగా లాంచ్ చేయాలన్న ఉద్దేశంతోనే మరి ఇప్పుడు మనం మొట్టమొదటి ఫేజ్ని నాగోల్ నుంచి మియాపూర్ వరకు, అంటే ఆల్మోస్ట్ 1 ఎండ్ ఆఫ్ ద సిటీ టు అనదర్ ఎండ్ ఆఫ్ ద సిటీ ప్రారంభిస్తూ ఉన్నాము. 29 కిలోమీటర్ల ఈ మార్గాన్ని మనం నవంబర్ మధ్య కల్లా విల్ బి రెడీ బై November 15-20. ఈ 30 కిలోమీటర్ల మార్గం, 29 కాదు 30 కిలోమీటర్. గౌరవ ప్రధానమంత్రి గారి సమయం అడిగి ఉన్నాం, వారి ఆఫీస్ నుంచి ఇంకా కాన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి, ఆయన సమయం కూడా ఇంపార్టెంట్ మనకి. ఎంత పెద్ద ప్రాజెక్ట్, బికాస్ ద రీజన్ వై వీ వాంటెడ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఇనాగరేట్ దిస్, దాని గురించి కూడా ఒకరిద్దరు మాట్లాడారు. The reason why we wanted Honorable Prime Minister of this country to inaugurate this is because this is the world's largest public-private partnership metro rail anywhere in the world. ఇప్పుడే MD గారు చెప్పినట్టు దాదాపు 20,000 కోట్లు అంటే $3.5 బిలియన్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇన్ ఎ మెట్రో రైల్ సిస్టమ్. There is nowhere in the world a project like this has been done in a public-private partnership mode. So we wanted the world to know that even a project of this capacity can be executed. And I'm proud of the fact that it's an Indian company that's doing it. This is no overseas company, this is no foreign company which is doing it. It's a purely Indian MNC, L&T, which is doing it. The reason why we wanted Prime Minister of this country to inaugurate it is because we are proud of the fact that it's an Indian MNC which is doing it, and we are proud of the fact that this is the largest PPP project in the world in the metro rail. So ఆ ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గారి సమయం అడిగాం. ప్రధానమంత్రి గారి నుంచి ఇంకా కాన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మై రిక్వెస్ట్ టు మీడియా ఇస్ వైల్ వి ఆర్ గోయింగ్ టు బి రెడీ ఆన్ 15th or 20th of November completely in full shape with everything being done. We are awaiting Prime Minister's confirmation. We are not hard and fast on a date. I'm telling you once again. We'll be ready for inauguration by 15th or 20th of November. But we are keen that this project be inaugurated by Prime Minister. Like I said, the reason is, ఎందుకు మేము ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయాలని కోరుకుంటున్నామో కూడా చెప్పాను ఇప్పుడే మీకు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ కాబట్టి, అందులో ఒక ఇండియన్ ఎంఎన్సీ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి వీఆర్ కీన్ దట్ హీ ఇనాగ్రేటెడ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ కన్ఫర్మ్డ్ హిస్ ప్రెజెన్స్ ఫర్ ద గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ which is going to be held on 28th of November. So what we have requested is, instead of him coming over twice, అదే రోజు ఈ ప్రాజెక్ట్ కూడా మరి వారు జెండా ఊపితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారిని అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆహ్వానించడం జరిగింది. సో మేమైతే అనుకోవడం వారు సమయం ఇస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో, ఒకవేళ కాదు మరో డేట్ చూద్దామంటే కూడా వీఆర్ రెడీ. Point I'm trying to make is, we are keen that the Prime Minister inaugurated. We are ready in full capacity We are ready in all forms by middle of November. But at the same time, as I've said, Pradhan Mantri garu inaugurate cheyalan korukuntunnam kabatti November 28 varu oppukunte aa roju chestamu. Ledhu marroju iskondi ani varante daniki kuda mem siddhanga unnam ani cheptanu. Deenlo malli dayachesi apartham cheskokandi. Malli idedho mem vaayida vestunamano maro vaayidano dayachesi raayakandi. We are ready, but we are keen that Prime Minister inaugurated. Endukante dani scale, dani capacity, dani overall size atlantidi project. That's why I think it's important that internationally this project gets its much needed visibility. Now the second aspect is the reason why I am here today. Ee roju Olifanta Bridge meeda edaithe metro ee project ki sambandhinchi railways ayodhyato ante ee project nijanga saklistamaindi ana maata endukannanu ante roju Secunderabad railway station is one of the busiest junctions in the country. Ee junction lo inta project mari railways ni disturb cheyakunda rail movement ni disturb cheyakadam ante సామాన్యమైన విషయం కాదు. మేము మా జిహెచ్ఎంసీ పరంగా కొంత కింద రాకపోకలు ఆపినా రైల్వేస్ రాకపోకలు ఆపడానికి లేదు. ఆ ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా దట్స్ ఎ హ్యూజ్ స్టీల్ స్ట్రక్చర్. ఐ డోంట్ నో హౌ మెనీ మెట్రిక్ టన్స్ ఇట్ ఇస్ ఐమ్ ష్యూర్ 100 టన్స్ ఆఫ్ స్టీల్ ఇన్ సో వి కుడ్ నాట్ హావ్ హ్యాడ్ ఎనీ మిస్హాప్. వి కుడ్ నాట్ హావ్ హ్యాడ్ ఎనీ డిస్టర్బెన్స్ టు ద రైల్వేస్ మూవ్మెంట్. ఆల్సో వి వాంటెడ్ టు ensure that this goes on without a hitch. It was a very, very unique and very, very difficult engineering task, which I must compliment. నిజంగా కూడా చాలా క్లిష్టమైన ఈ ప్రాజెక్ట్ చేసినందుకు వారికి నా అభినందనలు. దీంతో పాటు మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్యన శరవేగంగా మియాపూర్ నుంచి మనకి నాగోల్ వరకు అన్ని కార్యక్రమాలు కూడా బ్యూటిఫికేషన్ కానీ అదే రకంగా అమ్యూనిటీస్ కానీ వేసైడ్ అమ్యూనిటీస్ కానీ అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఇనాగరేటెడ్ ద ఇనాగరేషన్ సెరమనీ మియాపూర్ డిపోలో చేద్దామనేది ఆలోచన. ఎందుకంటే అక్కడ మనకు స్పేస్ ఉంది, ఎస్పీజీ కూడా వారి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కాబట్టి ఇనాగరల్ సెరమనీ మనం మియాపూర్ డిపో ప్రాంతంలో చేద్దామనేది మన ఆలోచన. అక్కడి నుంచి we will, if it is acceptable, we'll go for a train ride and then we'll see how it goes. But inka details anni kuda inka kharar cheyalsi undi endukante atyunnata padavullo atyunnata bhadrata valayamlo unna vyaktulu kabatti vari protocols variki untayi, vari rakshana sambandhinchina amshalu untayi, indulo chaala rakala amshalu imidi untayi kabatti adi ekkadi nunchi ekkadikane tarvata kharar avutundi. Idi pothe ee madhya kalamlo kontamandi mitrulu anta unnaru meera median height penchesaru, మీడియాను ఎవరు రోడ్ ఎటువైపు దాటకుండా, నేను పత్రికల్లో కూడా చూసినాను, సర్కస్ ఫీట్లు చేస్తున్నారు ప్రజలు, ఆలోచించలేదు మీరు అని. మై అపీల్ టు యూ ఇస్, మీ ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ దట్ ఈస్ కమింగ్ అప్, ఈ స్టేజ్ వరకు, ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం వరకు, అంటే దాని వెలుపల వరకు, ఈ టర్న్ స్టైల్ అవతల వైపు on both sides, in fact on multiple sides. మీరు మెట్రో స్టేషన్లోకి రావడానికి నాలుగు మార్గాలు ఉంటాయి, ప్రతి వైపులా రెండు ఉంటాయి. ఓ స్టేర్ కేస్ ఉంది, ఎలివేటర్ ఉంది, స్టైల్ అవతల వైపు మొత్తం కూడా పబ్లిక్, అక్కడ దాకా ఫ్రీ మూవ్మెంట్ ఉండే స్థలం. ఆ టర్న్ స్టైల్ లోపల మాత్రమే పెయిడ్ కస్టమర్స్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వారు లోపలికి అనుమతించబడతారు. దాని వెలుపల మొత్తం పబ్లిక్ ఏరియాను, షాపింగ్ కానీ అదర్వైజ్ అక్కడ దాకా ఎవరైనా రావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ therefore will also double up as an FOB on both sides, in fact on multiple sides. మీరు మెట్రో స్టేషన్లోకి రావడానికి నాలుగు మార్గాలు ఉంటాయి, ప్రతి వైపులా రెండు ఉంటాయి. ఓ స్టేర్ కేస్ ఉంది, ఎలివేటర్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, మూడు ఉన్నాయి, రెండు వైపులా ఉన్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రో స్టేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ బీ అన్ FOB. అయినంత మాత్రాన GHMC FOBలు కట్టదని కాదు. What we've also planned is along the side of metro జనాలకి మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దిస్ ఇస్ హై డెన్సిటీ కారిడార్. మెట్రో ఆబ్వియస్లీ విల్ కమ్ అప్ ఇన్ హై డెన్సిటీ కారిడార్. FOBs కూడా ఇంకా అదనంగా వస్తాయి. కానీ వీ ఆల్సో వాంటెడ్ టు అవాయిడ్ ప్రతి ఒక్క మెట్రో స్టేషన్ మళ్ళీ రేపు ఒక బాటిల్ నెక్ కాకూడదు ట్రాఫిక్. ఎందుకంటే అందరూ ఒకటే చోట మళ్ళీ ప్రజలు ఇక్కడే దిగినారనుకోండి, అది మళ్ళీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బాటిల్ నెక్గా మారే ప్రమాదం. అందుకే ఈచ్ అండ్ మెట్రో స్టేషన్ విల్ ఆల్సో హ్యావ్ స్కై వాక్స్. ఇందులోంచి ప్రజలు ఇక్కడ నుంచి 50 మీటర్ల వరకు నడిచి దిగాలి, ఇంకా కొద్ది దూరం పోయి అనుకుంటే అక్కడ దిగొచ్చు. లేదు ఇంకా కొద్ది 100 మీటర్ల వరకు వెళ్ళాలనుకుంటే 100 మీటర్ల వరకు నడిచెళ్ళి అక్కడ దిగే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నాము. తద్వారా ప్రజలకి ఫ్రీ మూవ్మెంట్కి, ట్రాఫిక్ మూవ్మెంట్కి కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఇది సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ ఒకటి ఉంది, వెస్ట్ స్టేషన్ ఒకటి ఉంది. ఈ రెండు స్టేషన్లను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్